హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మన్హా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. సో ఈరోజు వీడియో వచ్చి ములక్కడ మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియో కంటిన్యూ చేద్దాం. హాయ్ అండి, ములక్కడ మటన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ములక్కడ కావాలండి. ములక్కడ వచ్చి అమ్మ వాళ్ళ చెట్టువి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ చాలా స్వీట్ కూడా ఉంటుంది ములక్కడ అది. అండ్ తర్వాత వచ్చి ఒక 2 టమాటోస్ని సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అండ్ తర్వాత వచ్చి కొబ్బరి పేస్ట్ అండి, ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ 1.5 టీ స్పూన్ కొబ్బరి పేస్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. అండ్ చింతపండు కావాలండి, చింతపండుని ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. అండ్ అది వచ్చి ధనియాలు, జీలకర్ర, మెంతుల పొడి అండి. అండ్ మటన్ని ముందుగా ఉప్పు, పసుపు, కొంచెం అంటే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి బాయిల్ చేసుకోవాలండి. అంటే ఒక 2 or 3 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలండి. సో బాయిల్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. అండ్ ఒక 3 టీ స్పూన్స్ వచ్చి రెడ్ మిర్చి పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. సో ఒక 2 పచ్చిమిర్చి కావాలి అండ్ కరివేపాకు. సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే అండి. ఇప్పుడైతే మనము రెసిపీ ప్రాసెస్లోకి వెళ్దాం. సో ముందుగా అయితే కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్ అండ్ కడాయి ఏదైనా పెట్టుకోవచ్చు అండి. కుక్కర్ పెట్టుకున్న తర్వాత మటన్ యాడ్ చేసుకోవాలండి. అండ్ మటన్ యాడ్ చేసుకున్న తర్వాత టమాటోస్ను కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మటన్లో కలపాలండి. అండ్ ఇప్పుడైతే మనం ముందుగా కొబ్బరి పేస్ట్ 1.5 టీ స్పూన్ చెప్పుకున్నాము కదండి. సో కొబ్బరి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ జీలకర్ర, మెంతుల పొడి కూడా యాడ్ చేసేసుకోవాలండి దాంట్లోనే. అండ్ ఒక 3 టీ స్పూన్స్ వచ్చి రెడ్ మిర్చి పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి. అండ్ అవి మొత్తము యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి. అవి మొత్తం మంచిగా మటన్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి. సో మసాలాలు మొత్తము కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ అనేది ఒక 2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలండి. అండ్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కరివేపాకు అండ్ కొత్తిమీర ఏది అవైలబుల్ ఉంటే మీ దగ్గర కరివేపాకు కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి. సో నా దగ్గర కరివేపాకు ఒక్కటే అవైలబుల్ ఉంది కాబట్టి నేనైతే కరివేపాకుని అయితే యాడ్ చేస్తున్నాను. సో కరివేపాకు యాడ్ చేసిన తర్వాత మసాలాలు అనేటివి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలండి. మసాలాలు మంచిగా ఉడికిన తర్వాత ములక్కడని కూడా యాడ్ చేసుకుని ఆ మసాలాలు మొత్తం ములక్కడికి బాగా పట్టే విధంగా ఉడికించుకోవాలండి. ఇప్పుడైతే రుచికి సరిపడా ఉప్పు అండ్ చింతపండు జ్యూస్ను కూడా యాడ్ చేసేసుకోవాలండి. చింతపండు జ్యూస్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఆఫ్టర్ 2 విజిల్స్ తర్వాత మన ములక్కడలు అనేటివి మంచిగా ఉడికిపోయాయి చూసారా కదండి. టేస్ట్ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈ కర్రీ చపాతీ, రైస్ అండ్ పుల్కా అండ్ రాగి సంగటిలోకి చాలా బాగుంటుందండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది, యూస్ఫుల్ అయింది అనుకున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.